మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా ఎక్కడానికి ఒక మంచి ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన మొబైల్కి డైలీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎంత ఛార్జింగ్ ఎక్కుతుందో ఈ ట్రిక్ని పాటించడం వల్ల అంతకు రెట్టింపు స్థాయిలో ఛార్జింగ్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొబైల్లో నెట్వర్క్ సర్చ్ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది అన్నమాట. సిగ్నల్స్ కోసం నెట్వర్క్ సర్చ్ ఎప్పుడు జరుగుతుంటుంది. ఆ నెట్వర్క్ సర్చ్ జరగడం వల్ల మొబైల్లో ఎక్కువగా ఛార్జింగ్ ఖర్చు అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ఆపేసామనుకోండి, అంటే అది ఆపాలంటే కన్నా మొబైల్ సెట్టింగ్స్ని ఆన్ చేయండి. ఆన్ చేసి ఫ్లైట్ మోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి, ఇది ఆఫ్లో ఉంటుంది అన్నమాట. ఈ ఫ్లైట్ మోడ్ అనే ఆప్షన్ ఆఫ్లో ఉంటుంది. దీన్ని ఆన్ చేసామనుకోండి నెట్వర్క్ సర్చ్ అనేది జరగదన్నమాట. అంటే మన మొబైల్లో ఎటువంటి సిమ్ కార్డు కూడా పనిచేయదు, సిమ్ కార్డ్స్ పనిచేయవు, అట్లా డేటా ఏం పనిచేయదు అనమాట. అట్లా ఉండడం వల్ల ఆన్ చేస్తే కన్నా చూడండి ఫ్లైట్ మోడ్ అనేది వచ్చేసింది అనమాట. ఫ్లైట్ మోడ్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. నిన్న మొబైల్లో ఎటువంటి సిమ్ కార్డ్స్ పనిచేయవు. ఇది ఛార్జింగ్ పెట్టడానికి ముందుగా ఈ ఫ్లైట్ మోడ్ని ఆన్ చేయండి, ఛార్జింగ్ పెట్టండి. ఛార్జింగ్ ఫాస్ట్గా మీ మొబైల్కి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత మీ ఛార్జింగ్ తీసేసిన తర్వాత ఈ ఫ్లైట్ మోడ్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసినప్పుడు ఇంక యథా పద్ధతిలోనే ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నా మొబైల్లో ఫ్లైట్ మోడ్ ఆన్ అయింది. ఎటువంటి నెట్వర్క్స్ అంటే సిమ్ కార్డ్స్ ఏవి పనిచేయలేదు. తర్వాత ఫ్లైట్ మోడ్ని ఆఫ్ చేస్తాను చూడండి. ఫ్లైట్ మోడ్ని ఆఫ్ చేస్తే కదా చేశాను. ఇప్పుడు నా మొబైల్లో ఫ్లైట్ మోడ్ ఆఫ్ అయిపోయి నా మొబైల్కి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. చూడు, సిమ్ 1, సిమ్ 2 రెండు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఈ పద్ధతి ద్వారా మీరు మీ మొబైల్కి ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కాలి అనే ఆలోచన ఉన్నప్పుడు, అటువంటి సందర్భంలో మీరు బిజీలో ఉన్నప్పుడు మీ మొబైల్ ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కాలంటే కన్నా ఈ పద్ధతిని పాటించవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.